ఒకరోజు రతన్ టాటా గారు రోడ్డు పై ప్రయాణిస్తున్నప్పుడు ద్విచక్ర వాహనంపై ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంతో అసౌకర్యంగా ప్రమాదకరంగా ప్రయాణించడాన్ని చూశారు. సహజంగా బైక్పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించడానికి సరిపడ స్థలం ఉంటుంది, కానీ ఆ బండిపై నలుగురు మనుషులతో కూడిన ఒక కుటుంబం ప్రయాణించాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఈ దృశ్యం రతన్ టాటా గారిని ఎంతో కలిచివేసింది. అప్పటి నుండి ఇలాంటి కుటుంబాలకు ఏదైనా సహాయం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు. అలా ఆ ఆలోచన నుండి వచ్చిందే టాటా నానో. పేద మధ్యతరగతి కుటుంబాలకు సౌకర్యవంతంగా, అలాగే సురక్షితంగా, అలాగే ఒక బండికి ప్రత్యామ్నాయంగా, అలాగే అందుబాటు ధరలో ఉండే విధంగా 2008లో ఈ కార్ని తయారు చేశారు. క్వాలిటీ, మైలేజ్, ఇంకా ఇతర ఫీచర్స్లో మిగతా కార్లకు ఏమాత్రం తక్కువ కాకుండా ఈ కార్ని తయారు చేశారు. కానీ ఈ కార్ కనీసం ఒక దశాబ్దం కూడా మార్కెట్లో నిలబడలేక ఘోరంగా విఫలమైంది. ఎంతో మంచి ఉద్దేశంతో కార్ని ప్రవేశపెట్టినా ఈ కారు ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు పబ్లిక్ కారు వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు? టాటా మోటార్స్ మార్కెటింగ్ టీం చేసిన పెద్ద తప్పు ఏంటి? వెస్ట్ బెంగాల్ నుండి గుజరాత్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎందుకు షిఫ్ట్ చేశారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనుషులు సోషల్ స్టాటస్ గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. జనాలు కార్ని ఒక స్టాటస్ సింబల్గా భావిస్తారు. ఎంత పెద్ద కారు ఉంటే అంత రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటారు. అందుకే కొలగలిగే స్తోమత లేకపోయినా అప్పులు చేసి మరీ లగ్జరీ కార్లనే కొంటారు. కారు అనేది ఒక అవసరమని టాటా కంపెనీ భావించింది. బట్ జనాలు మాత్రం కార్ని ఒక స్టాటస్ సింబల్ అండ్ ఒక లగ్జరీ ఐటమ్గా భావించారు. టాటా మోటార్స్ ప్రయాణం 2.5 lakh నానో కార్స్ని తయారు చేయాలని భావించింది. బట్ నానో హయ్యెస్ట్ సేల్స్ మాత్రం 2011 నుండి 2012 మధ్యలో కేవలం 74,524 కార్లు మాత్రమే, అండ్ 2016 నుండి 2016 మధ్యలో అయితే దారుణంగా కేవలం 7,591 కార్లు మాత్రమే సెల్ చేశారు. టాటా మోటార్స్ వాళ్ళు ఈ కార్కి చీపెస్ట్ కార్ అని బ్రాండింగ్ చేశారు. బట్ జనాలు చీపర్ అనే దాన్ని కొనాలని అనుకోరు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు చేసిన అనాలిసిస్ ప్రకారం నానో కార్ ఫెయిల్యూర్కి ఫస్ట్ రీజన్ ఇన్వాలిడ్ మార్కెట్ అనాలిసిస్. ఇంకో మాటలో చెప్పాలంటే మార్కెట్ని సరిగ్గా అంచనా వేయలేకపోవటం. టాటా కంపెనీ కార్ని రిలీజ్ చేసే ముందు ఆడియన్స్తో అసలు ఇంటరాక్ట్ అవ్వలేదు, ఆడియన్స్ నుండి అభిప్రాయ సేకరణ చేయలేదు. కంపెనీ వాళ్ళు మాత్రం కార్ని అవసరంగానే అనుకున్నారు. బట్ ఆడియన్స్ మాత్రం కార్ని ఒక లగ్జరీగానే భావించారు. ఒకవేళ టాటా కంపెనీ వాళ్ళు ఆడియన్స్ నుండి అభిప్రాయ సేకరణ చేస్తుంటే ఈ విషయం వారికి ఖచ్చితంగా అర్థమై ఉండేది. బట్ కంపెనీ వాళ్ళు నానోని వరల్డ్స్ చీపెస్ట్ కార్గా ప్రమోట్ చేశారు. ఒక సౌకర్యవంతమైన, అలాగే ఇతర కార్లతో ఏమాత్రం తీసిపోని కార్కి చీప్ కార్ అనే పదం తగిలించడం ఆడియన్స్కి కార్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. టాటా నానోని రతన్ టాటా గారు పీపుల్స్ కార్ అని పేరు పెట్టారు. బట్ కంపెనీ మార్కెటింగ్ టీం అలాగే మీడియా కలిసి చీపర్ కార్ అని ప్రమోట్ చేశారు. అండ్ నెక్స్ట్ రీజన్ ప్రైసింగ్ స్ట్రాటజీ. టాటా నానోకి లక్తకియా అనే పేరు కూడా పెట్టారు, అంటే లక్ష రూపాయలు విలువైంది అని అర్థం. ఇక్కడ టాటా మార్కెటింగ్ టీం పెనిట్రేటింగ్ ప్రైసింగ్ స్ట్రాటజీని యూజ్ చేసింది. పెనిట్రేటింగ్ ప్రైసింగ్ స్ట్రాటజీ అంటే ప్రొడక్ట్స్కి తక్కువ ప్రైస్ పెట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ లాగా. టాటా కంపెనీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ని టార్గెట్గా ప్రైస్ని డిసైడ్ చేశారు. బట్ ఆడియన్స్ అలా అనుకోలేదు. తక్కువ ప్రైస్కి సెల్ చేస్తున్నారంటే తక్కువ క్వాలిటీతో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా అనుకున్నారు. చీప్ క్వాలిటీ మెటీరియల్స్తో తయారు చేశారని పబ్లిక్ మైండ్లో నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది. ప్రైస్ తగ్గించారంటే సేఫ్టీ ఫీచర్స్ అండ్ క్వాలిటీ కూడా తగ్గించే ఉంటారని పబ్లిక్ భావించారు. అండ్ థర్డ్ రీజన్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ టచ్. జనరల్గా ఈ మధ్య కంపెనీస్ యాడ్స్లో ప్రోడక్ట్ గురించి చెప్పడం కంటే ఎమోషనల్గా జనాలతో కనెక్ట్ అవ్వాలని భావిస్తారు. దీన్నే కంటెంట్ మార్కెటింగ్ అని కూడా అంటారు. దీని గురించి లలిత జ్యువెలరీ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టాటా నానో యాడ్లో ఎమోషనల్ టచ్ కంటే కార్ ఫీచర్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంటే, బట్ ఎమోషనల్ టచ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కంపెనీ బయట వేరే కార్స్తో ఏమాత్రం తక్కువ కాకుండా నానోని తయారు చేసింది అని చూపించాలనుకుంది. బట్ ప్రోడక్ట్కి కస్టమర్కి మధ్యలో ఒక ఎమోషనల్ బ్రిడ్జ్ని నిర్మించడంలో మార్కెటింగ్ టీం కంప్లీట్గా ఫెయిల్ అయింది. అండ్ ఫోర్త్ రీజన్ షిఫ్టింగ్ ప్రొడక్షన్. టాటా నానో లాంచ్ని మీడియా అలాగే కంపెనీ బాగా పబ్లిసిటీ చేసింది. నానో లాంచ్కి బాగా హైప్ క్రియేట్ అయింది. జనాల్లో నానో లాంచ్ కోసం విపరీతంగా ఎదురు చూశారు. బట్ అప్పుడే టాటా కంపెనీకి పెద్ద సమస్య వచ్చి పడింది. వెస్ట్ బెంగాల్లోని సింగూర్లో నానో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని స్టార్ట్ చేసింది టాటా కంపెనీ. బట్ అప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ అనే నేరం టాటా కంపెనీ మీద మోపి సేఫ్ ఆమ్ ల్యాండ్ అనే మూవ్మెంట్ని స్టార్ట్ చేసింది. సో టాటా కంపెనీ అక్కడ నుండి గుజరాత్లోని సనంద్కు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని షిఫ్ట్ చేశారు. నిజానికి టాటా కంపెనీ వాళ్ళు ఫార్మర్స్కి అలాగే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. బట్ రతన్ టాటా గారు ఫార్మర్స్ నిర్ణయాన్ని గౌరవించి 7 October 2020 అక్కడ నుండి మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ని షిఫ్ట్ చేశారు. సో ఈ టైం గ్యాప్ వల్ల ఆడియన్స్కి ఉన్న ఇంట్రెస్ట్ మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. అండ్ లాస్ట్గా నెగిటివ్ రేటింగ్. నానో స్టార్టింగ్లో కార్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఇంజన్లోండి మంటలు వచ్చి కార్స్ కంప్లీట్గా కాలిపోయాయి. వైరింగ్ సిస్టంలో ఉన్న లోపాల వల్ల ఇలా జరిగిందని కొంతమంది చెప్పారు. పవర్ స్టీరింగ్ లేకపోవడం, కార్లో ఏసీ లేకపోవడం కస్టమర్కి క్వాలిటీ రైడ్ని అందించలేకపోయింది. సో ఈ రీజన్స్ అన్నీ కలిసి నానో ఫెయిల్యూర్కి కారణమయ్యాయి. అండ్ 2018లో కంపెనీ నానో కార్స్ని
మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా ఆపేసింది. నానో ఎంతో గొప్ప ఉద్దేశంతో ఆశయంతో మొదలైన స్ట్రాటజికల్ మిస్టేక్స్ వల్ల నానో ఫెయిల్ అయింది. నానో ఫెయిల్యూర్కి టాటా కంపెనీనే కారణం. ఇప్పుడు సనంత్ ప్లాంట్ని వేరే టాటా కార్స్ మ్యానుఫ్యాక్చర్కి వాడుతున్నారు. బట్ ఫ్యూచర్లో నానో ఎలక్ట్రిక్ కార్స్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది టాటా కంపెనీ. టాటా నానో అనేది ప్రతి కంపెనీకి ఒక లెసన్ నేర్పించింది. ఎంత మంచి ఉద్దేశంతో చేసినా సరిగ్గా మార్కెటింగ్ చేయకపోతే ఘోరంగా విఫలం అవుతుంది. అందరూ తప్పులు చేస్తారు, బట్ తప్పుల నుండి నేర్చుకొని నిలబడటం అనేది చాలా ఇంపార్టెంట్. టాటా నానో ఫెయిల్యూర్ నుండి నేర్చుకున్న పాఠాలతో టాటా కంపెనీ ఇంకా స్ట్రాంగ్గా నిలబడింది. మంచి మంచి ఐడియాస్, మంచి మంచి మోడల్స్, ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఇండియాలో అలాగే వరల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే స్ట్రాంగ్గా నిలబడింది. సో అది ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.